जय जनार्दना कृष्णा राधिका पते नंद नंदना कृष्णा रुक्मिणी पते गरुड वाहना कृष्णा गोपिका पते शरण मोहना कृष्णा प्रभो सद्गते। పోతన గారు భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. కేవలముగా ఏదో మనసుని నిగ్రహించుకుని ఇస్తానన్నాను కాబట్టి ఇవ్వాలి, ఈ ఇవ్వడం వల్ల నాకింత పోయిందన్న బాధతో ఇచ్చినవారు కాదు. వారి ఎందున్నటువంటి భక్తి వైరాగ్యములను పరిశీలనం చేస్తే వారు రచన చేసినటువంటి ఒక పద్యంలో తెలుస్తుంది. ఇం మనుజీశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితమ్ముగన్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు భాగవతాన్ని ఆంధ్రీకరించి అంకితమిస్తే ఇం మనుజీశ్వరాధములకిచ్చి రాజులం రాజులమని అహంకరించేటటువంటి వాళ్ళు దాన్ని అంకితం పుచ్చుకుని నాకేమైనా కానుకలు ఇవ్వవచ్చు, కానీ ఆ కానుకలు ఇక్కడే ఉండిపోతాయి. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత అంత గొప్ప భాగవతాన్ని నీ చేత ఆంధ్రీకరింపచేస్తే దాన్ని అమ్ముకున్నావని ఆ రోజు యమధర్మరాజు గారి యొక్క భటులు నా శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని బాధలు పెడుతుంటే నన్ను ఆదుకునేవారు ఉండరు. ఈ భాగవతం నాకు సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి నావ, అందుకే నేను దీన్ని ఎవరికి అమ్మనని కేవలముగ త్రికరణ శుద్ధిగా రామచంద్ర ప్రభువుకే అంకితమిస్తానని చెప్పుకున్నటువంటి మహాపురుషుడు పోతనగారు. అంతటి భక్తి తత్పరులు. అటువంటి పోతనగారు తెలుగు భాషకి చెందినవారు కావడం, అటువంటి తెలుగు భాషకి చెందినవారిగా మనం కూడా జన్మించడం, ఆంధ్ర భాషలో రచింపబడినటువంటి భాగవతాన్ని ప్రవచనం చేసుకోవడం, అందున కార్తీక మాసంలో భాగవతం గురించి ప్రవచనాలు జరగడం, అది వినడం అంత తేలికగా లభించేటటువంటి అదృష్టం కాదు. అది కేవలంగా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించవలసినదే తప్ప ఇది నేను వినడానికో ఇది నేను చెప్పడానికో నాకు పురాకృతమైనటువంటి ఈ పుణ్యం ఉన్నది అని చెప్పడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే పోతనగారే ఒక చోట ఒక మాట చెప్పుకున్నారు, ఈ భాగవతమ్ము తెలిసి పలుకుట కష్టమ్ము శూలికైన దమ్మి చూలికైన విభుద జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నారు. భాగవతం విన్నాను అని చెప్పడం కానీ భాగవతం నాకు అర్థమైంది అని చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అది మహాసముద్రం. నెగడలో కర్ర పెట్టి కదిపితే నిప్పురవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా భాగవతాన్ని ఎప్పుడు చదివినా సరే చదువుతున్నప్పుడల్లా పద్యాలలో కొత్త కొత్త విశేషాలు ద్యోతకమవుతుంటాయి. అందుకే ఒకే భాగవతం మీద ఎంతమంది ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఇచ్చి తరించిపోయారు. ఎవరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే వాళ్ళకి భాగవతం అలా కనపడింది. అలా కనబడగలిగినటువంటి సమర్థత భాగవత ఆంధ్రీకరణమునందు పోతనగారు ఆవిష్కరించారు. అటువంటి భాగవతంలో అమృతభాండముల వంటి ఘట్టములు అని చెప్పడం ఇవి మాత్రమే అనడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత అంటే చెరుకు కర్ర ఏ చివరి నుంచి మొదలుపెట్టి ఏ చివరి వరకు తిన్నా అంతా తీయగా ఎలా ఉంటుందో భాగవతం అంతా ఆపాత మధురమే. అంత మధురమధురమైనటువంటి పురాణము, అంత మధురమధురమైనటువంటి రచన, అంత చక్కటి తెలుగు బహుశా మనకెక్కడా కనపడదు. పోతనగారికి పోతనగారే సాటి. నిజంగానే ఆయన చెప్పుకున్నటువంటి హరికథ నోరు నొచ్చిపోయేటట్టుగా నోరు బడలిపోయేటట్టుగా చెప్పుకున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని దయ్య సత్యంబులోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పుకున్నారు. నిజంగానే వారి జీవితంలో వారు శివారాధన అలాగే చేశారు, హరికథల్ని భాగవత రూపంలో అలా చెప్పుకున్నారు. దయా సత్యము రెండిటినీ మనసులో పెట్టుకున్నారు, కన్న తల్లిని తనని తాను కూడా తరింప చేసుకున్నారు. అటువంటి పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతంలో ప్రతి ఘట్టము మధురాతి మధురమే. అయితే ఎక్కడ నుంచి ఏ ఆ పదార్థంలో ఏ ఒక్క మితుకు తీసి నోటులో వేసుకున్నా తీపితనమే, కానీ
ఒక్కొక్క ఘట్టాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని మాట్లాడడం వెనక ఉండేటటువంటి ప్రయోజనం వేరుగా ఉంటుంది. ఎందుచేత అంటే అసలు భాగవతం కలియుగంలో ఎందుకంత అవసరమైంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది అసలు భాగవత ప్రవచనానికి ముందు. ఆ ప్రశ్న వేసినప్పుడే శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న అడిగారు. కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలని దృష్టిలో పెట్టుకున్నారు. మిగిలినటువంటి యుగాల్లో కలియుగం ఉండదు. ఎందుచేత అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఒకానొకప్పుడు కలియుగం ప్రారంభమవుతుంటే కలియుగానికంతటికీ కూడా అధిష్టానమైనటువంటి కలిపురుషుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను సభలోకి ప్రవేశపెట్టమన్నారు. కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టారు. ఎందుకు అలా ఉన్నావని అడిగారు. నేను ఈ లోకాన్నంతటినీ కూడా జిహ్వేంద్రియం చేత పాడు చేస్తాను. తినేటప్పుడు ఒక శౌచం ఉండదు, తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు, భగవన్ నివేదన చేసి తినడం ఉండదు, సాత్వికాహారం తినడం ఉండదు, మితాహారం తినడం ఉండదు, దైవర్పితాహారం తినడం ఉండదు. కేవలముగ నాలుకని తృప్తిపరచడానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా తిని విర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి. రుచి కోసం, రుచుల కోసం, తినడం కోసమే మనుష్యులు జీవించడం ప్రారంభమవుతుంది. ఆ తినేటప్పుడు కనీసం భగవంతుణ్ణి స్మరించాలనేటటువంటి ఇంగితం కూడా ఉండదు. ఉండకుండా కాళ్ళకి పాదరక్షలతో తింటారు, పాదరక్షలతో వడ్డిస్తారు. అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి. నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను. రెండు, విశృంఖల కామం ఏర్పడిపోతుంది. ఇవి రెండు నాకు ఆయుధాలు కలియుగంలో. సరే, యుగ లక్షణం అటువంటిది, వెళ్ళిపోమ్మన్నారు కలిపురుషుణ్ణి. ఆ కలిపురుషుడు ప్రవేశించాడు కలియుగంలో. ఆ కలియుగంలో ఉండేటటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే జిహ్వేంద్రియం పాడైపోయిందో ఆ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు కూడా అలా ఉంటాయి. ఎవడి నోటి వెంట వచ్చేటటువంటి మాట చూసినా ఉద్రేకాన్ని పెంచేదై ఉంటుంది, శాంతినిచ్చేది కాదు. అటువంటి రోజులలో ఏది వింటే, ఏది చదివితే, ఏది అనుష్ఠిస్తే అసలు కలియుగంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఈ వాతావరణంలో ఎవరు మనసును నిగ్రహించగలిగినటువంటి స్థితిని పొందుతారని శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న చేశారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు, ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. అలసులు కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అలసత్వం. అసలు శరీరాన్ని కదపవలసినటువంటి అవసరం ఎన్ని రకములైన ఉపకరణములు ఏర్పడితే తగ్గిపోతుందో, శరీరాన్ని కదపకుండా అసలు బడలిక లేకుండా ఎన్ని పనులైనా కూర్చునే చేయొచ్చో అన్ని పరికరములు వస్తాయి. రెండు, మంచి పని చేద్దాము అంటే నేనున్నాను అని నడుం కట్టేవాడు ఉండడు. ఒకవేళ ఉన్నా వంక పెట్టేవాడే కానీ వాడితో కలిసొచ్చి చేసేవాడు కనపడడు. ప్రతిదానికి అలసత్వం చేద్దాం లేండంటుంటాడు. అలసులు మందబుద్ధియుతులు, బుద్ధి మందంగా ఉంటుంది, చురుగ్గా ఉండి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యడు. మందబుద్ధి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మందబుద్ధి అంటే ఆలోచన లేకపోవడం కాదు. నిర్ణయం దేన్ని బట్టి చేస్తాడు అంటే ధర్మాన్ని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి, దీనికి ఫలితం ఎలా వస్తుంది అన్నప్పుడు తృప్తి దేని వలన కలగాలి అంటే ఫలితం వచ్చిందా రాలేదా అన్నదాని వల్ల కాదు, శాస్త్రం చెప్పినట్లు నే చేశానా లేదా దానివల్ల. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. రాముడు కష్టపడలేదని రామాయణంలో లేదు. కానీ రాముడు ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే రాముడు నేను శాస్త్రం చెప్పినట్టు చేశానా లేదా, శాస్త్రం చెప్పినట్టు బ్రతికాను తృప్తిగా ఉంటాడు. దాని వలన జరిగిందా జరగలేదా అనుషంగిక ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నప్పుడు జరగకపోవడం ఏంటి, జరిగి తీరుతుంది. అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా ఆరాధనీయుడయ్యాడు, తన బుద్ధికి తోచింది కాబట్టి. ఇలా చేస్తే ఫలితం తొందరగా వచ్చేస్తుంది అన్నది ఎక్కడ ఉంటుందో అలా చెయ్యడం మొదలు పెడతారు. మీరు చూడండి, అందుకే పూర్వం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవారు. 3 నెలలు కష్టపడి వ్యవసాయం చేసి భగవంతుడి అనుగ్రహంతో పంట ఇంటికి తెచ్చుకోవడం అనేది ఉండేది.
ఇప్పుడు ఇవాళ పొద్దున్న పెట్టుబడి పెడితే సాయంకాలానికి ఫలితాలు వచ్చేయాలి. సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.